సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజల నుంచి వస్తున్నటువంటి అనూహ్య మద్దతును చూసి వారవలేక ఈరోజు విజయవాడలోకి చేరుకున్నటువంటి బస్సు యాత్ర పైన జగన్ పైన రాళ్లదాడి చేసినటువంటి ఘటన పైన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా అవాక్కయ్యారు. ఒక్కసారిగా ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి జగన్ కు సంఘీభావంగా తమ యొక్క మద్దతు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరియు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇదే జిల్లా చెందినటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు మీకు మొదటి నుంచి తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడిని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళ ఆలోచనలు ఏమనుకుంటారంటే మనిషిని మనం భయపించో లేకపోతే మనిషిని చంపేయాలనో. అంటే ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఎవరు భయపడ్డు నేను అనేది ఎవరైనా ఎత్తుకోండి. మనం పాత రోజులు బ్రిటిష్ కాలం నుంచి యుద్ధాలు చేసిన వాళ్ళు ఉప్పు చదాకి ఎవరైనా సరే ఎవరికి ఎవరికి భయపడరు, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చారు కాబట్టి. ఇతను పెరుక్కొని వచ్చాడు కాబట్టి ఎప్పుడు భయంతోనే బతుకుతూ ఉంటాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా అంతా తిరుగుతుంటే మధ్యాహ్నం 12 కానీ 1 గంట కానీ, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ అరగంట రోడ్లో నిలబడకపోయినా, కాళాసులో 3 గంటల సేపు రోడ్లో నిలబడుకున్నారు చెప్పులు లేకుండా మాలేసిన వాళ్ళు. ఆ ప్రజాధనం చూసి అతను తట్టుకోలేక విజయవాడ ఆయన ఆడైతే ఆయన సింపతి ఇది ఉండి ఆయన ఉండరు కదా ఆడబెట్టుకుని దాన్ని ట్రైనింగ్ ఇచ్చుకొని అన్న. నేను ఒకటి మటు చెప్తానన్న, ఒక మాడి కాయని కొట్టాలంటే 10 రాళ్ళు ఇస్తే కూడా మాయకాయ పడదు. పక్కనుండే ఒక 10 అడుగులు 5 అడుగులు మాడికాయని కొట్టాలి, హైట్గా ఉండే మాడికాయని కొట్టాలంటే. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ గణతోత్సవ అది ఏం గన్నది ఏర్ గన్ అంటున్నారు, కొందరు వచ్చి కేటంబాలు అంటున్నారు, అది పోలీసుల విచారణలో ఉంది. కానీ ఆ ఫోర్స్ చూస్తే ఏదో ఒక వస్తువు నుంచి వాడినట్టు అనిపిస్తుంది. అంటే మనిషిని సంపాలన ఆ కసితో మామూలుగా అది చూడండి, ఇక్కడ దగ్గర ఉంటే చనిపోయి ఉంటారు. మనం బాక్సింగ్ ఆడేప్పుడు ఇక్కడ సేఫ్టీ పెట్టుకుంటాం ఈ రెండు, అదే మన క్రికెట్ ఆడేప్పుడు కూడా క్రికెట్ గేడ్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ పాటు తగిలితే చచ్చిపోతారు, బాల్ తగిలిన చచ్చిపోతారని వాళ్ళు ఆ పాటుగా ఆ డిసిషన్ తీసుకున్నారు. భగవంతుడు ప్రేద ప్రజలు దేవుడు కాబట్టి ఆ భగవంతుడు ఆయన్ని కొంచెం తిప్పటం వల్ల ఈ స్పాట్లో పడింది, లేదు కింద పడి ఉండేది కన్ను కూడా పోయిండేది. అంటే మీ ఉద్దేశం ఏం చేయాలనుకున్నారు? ప్రజల నుంచి వచ్చే వ్యక్తి ఈమె ఇంత కుట్రలో చంద్రబాబు నాయుడు గారు వెనకాల నడిపించినది పద్ధతి కాదు. నీకు ఎప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇదే బతుకు, నీ కూడా పార్టీ ఉండే వాళ్ళు ఇదే పని చేయించావు, అపోజిషన్ వాళ్ళు ఇదే పని చేయించినావు, ప్రజల్లో ఓటు వేయించుకో. ప్రజలంతా కూడా పేద ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం చూడాలని చూస్తున్నారు. ఇటు చేసేసి ఒప్పుకునేస్తారా? ఈ కల్చర్ ఎట్టుందంటే కొత్త ఇంట్లో ఒకరు మనం ఒక కారు పక్కింటోడు వచ్చి కొత్త కారు కొంత గీతలు వేసినట్టుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో చెయ్యాలని కసితో మనిషినే పెట్టి పెట్టకూడదు ఉద్దేశంతో ఒకటై ఈరోజు లాస్ట్కి ఇక్కడుండే మన రాష్ట్రంలో ఉన్న ఎవరైనా ఏమైనా జరిగినప్పుడు నేనైనా నువ్వైనా మన అపోజిషన్ ఏమైనా జరిగినప్పుడు అమ్మ జరగకూడదు ఆయనకి మేము సంఘీభావం చేస్తున్నాం. ఎవరైనా సరే రాజకీయం చేయాలంటాం. పప్పు ట్విట్టర్లో ఏం పెట్టాడు, ఈరోజు మోడీ గారు ఏమన్నారు దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పినారు. ఎందుకంటే పెద్దరికం ఉండేవాళ్ళు అది ఏ పార్టీ అయినా, మేము ఒక పార్టీ అయినా కదా సిపిఎం, ఎవరైనా సరే ఆ జరిగినప్పుడు మనం కూడా వాళ్ళకి సంఘీభావం చెప్పాలి, దాన్ని హేళన చేయటం. చెప్పండి ఇంత చీలిపోవటం ఏందండి, ఇంత లోతుకి చీలిపోవటం చూసారా నిన్న? దాన్ని కూడా కుట్లు వేసుకున్నారు. అంటే ఇంత కుట్రలో నాకు తెలిసి ఈ రాష్ట్రంలో హయ్యెస్ట్ కుట్రలో పంది ఉంటే జగన్మోహన్ రెడ్డి ముందే పండుతున్నారు. కాబట్టి భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డికి నిండుగా ఉంది. కాబట్టి ప్రజలే అతన్ని బతికించుకుంటారు. అతను ఏమైనా అయితే పేద ప్రజలు ఏమవుతారు, కింద స్థాయికి వస్తారు. ఇది పెత్తందారులకి అదేవిధంగా పేదవాళ్ళు జరుగుతున్న యుద్ధం. యుద్ధంలో కుట్రలో కుతంతారులు మనం చూసుంటాం, భారతంలో అన్ని దగ్గర నుంచి సేమ్ సిస్టమ్ వస్తుంది. చంద్రబాబు ఎక్కువ చదివేశాడు దాంట్లో అంతా కూడా, అది భగవద్గీతలో చెప్పండి మంచి చేయమంటే ఇంకా కిరాతకంగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి ఆల్రెడీ మీకు ఒకసారి శాస జరిగింది ప్రజల దగ్గర నుంచి, రెండోసారి కూడా మీకు ఈ చిత్తూరు జిల్లాలో పుట్టిన దానికి ఈ చిత్తూరు జిల్లాని నాశనం చేస్తున్నాం, మన పేరు నెత్తుకొని ఈ రాష్ట్రం దేశంకంతా ఏ ఊరుడు అంటే చిత్తూరుడు అంటున్నారు. కాబట్టి ఈ జిల్లా పేరు కూడా గబ్బు చేసి పెట్టేస్తున్నారు. కాబట్టి ఇంకనూ మార్చుకోకపోతే మామూలు పాత రోజుల్లో రాక్షసులు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం చేస్తున్నా కూడా యజ్ఞాలు వచ్చి భంగం చేసేవాళ్ళు, ఎవరు దొరికితే వాళ్ళని మనుషులు కూడా తినేసేవాళ్ళు. ఆ టైపు క్యారెక్టర్ గల చంద్రబాబు నాయుడు. పక్కనే ఉండ లోకేష్, అతనికి ఏం మెయిన్ ఉందో లేదో, అబ్బజయించాడా కొడుకు జయించాడా? ఫస్ట్ ఇద్దరు ఒక అరెస్ట్ చేస్తే అప్పుడు దారికి వస్తుంది. అబ్బనన్న అరెస్ట్ చేయాలి, కొడుకునన్ను అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎవడైనా సరే ఒక సీఎం మీద
అటాక్ చేయాలంటే ఎంత ధైర్యం ఉంటే, నేనొచ్చి ఇక్కడే మా ఎమ్మెల్సీ సిఫార్సు ఎవరమన్నా తాకాలంటే నాకు ఎంత ధైర్యం ఉండాలి, ఏమరా కేసు అవుతుంది, నా బతికేమవుతుంది, నా బిడ్డలేమవుతుంది, నేనేమవుతానా అని ఆలోచిస్తాను. ఒక సీఎం మీద అటాక్ చేస్తున్నాడంటే వాడు వెనకాల ఎంత డబ్బు ఇచ్చుంటారు, వారి వెనకాల ఏమి చేస్తుంటారు, ఏమి జరిగింది ఆ కుట్రంతా కూడా దయచేసి. నేను అడిగేది మా టీం వచ్చి స్టేట్ గవర్నమెంట్ టీము, అదేవిధంగా ఇది ఇంకా పెద్ద టీం కూడా రావాలి, ఎందుకంటే నాకు ఎందుకు ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఇంకా పోయే ఏరియా అంతా కూడా ఉంది, ఇంకా రాత్రుల్లో కూడా వాళ్ళు గబక్కని వెహికల్ మీద పెట్రోల్ బస్సు కూడా కాల్చేయచ్చు, లేకపోతే ఏం చేస్తారో కూడా తెలియట్లేదు. ఇది అల్లకోలం చేయాలని చూస్తున్నారు కాబట్టి దయచేసి మన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సల్లంగా ఉండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలని మేమందరం కూడా కోరుకుంటాను, ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర ఉందో దానికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వారవలేకనే విపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే ఈరోజు దాడి జరిగిందని చెప్పేసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. ఈ కుట్రలో భాగస్వామైనటువంటి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మా నాయకుడు సమయం నేర్పించాడు, ప్రజల మద్దతు కూడగడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఆయన ఎదుగుదలను చూసి వారవలేకనే ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ పార్టీలు, ఏదైతే ఆయన మిత్రపక్షాలని కూడా కుట్ర చేస్తూ ఆయన అంతమందించాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు దాడి జరిగిందని చెప్పేసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట నుంచి.